ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు సో ప్రజెంట్ చూసుకున్నాడైతే మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది సో ఇందులో మొత్తంగా పోస్టల్ అసిస్టెంట్ అదేవిధంగా సోటింగ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాను మెయిల్ గార్డు దాంతోపాటు ఎంటీఎస్ పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో దీనికి ఇంటర్ డిగ్రీ టెన్త్తో కూడా దీనికి సంబంధించి అప్లైతే చేసుకోవచ్చు కాకపోతే ఇది అందరు అప్లై చేసుకునేకైతే కాదు ఇది కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓకేనా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇదొక విషయం అయితే గమనించండి సో మరి ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను సో ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో నేషనల్ కానీ స్టేట్ లెవెల్ కానీ అయితే డిస్టిక్ లెవెల్ గానీ ఏదున్నా కూడా మీరు కంపల్సరీ వీడియో చూడండి ఒకవేళ ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీరు వీడియోని స్కిప్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ అయితే చేసేయండి మరి ఇక్కడ పోస్ట్ గురించి అయితే చెప్పాను అదే విధంగా ఏ పోస్ట్ కి ఎంత సాలరీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు దాంతో పాటు ఏ పోస్టుకు ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది అని చెప్పేసి దాని గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి పోస్ట్ అసిస్టెంట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సోటింగ్ అసిస్టెంట్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు పోస్ట్ మ్యాన్కి అంతే మెయిల్ గార్డ్ కూడా అంతే ఇక్కడ ఎంటీఎస్ కనుక చూసుకున్నట్టు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ప్లస్ ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ప్లస్ మూడు సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ఎక్స్ట్రాగా వర్తిస్తుంది అనమాట ఇది కాకుండా ప్లస్ ఐదు ప్లస్ మూడు సంవత్సరాలు ఈ రకంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది దాంతోపాటు మరి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పోస్టల్ అసిస్టెంట్ అదే విధంగా సర్టింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దీనికి డిగ్రీ అయితే ఉండాలి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి సర్టిఫికేట్ అవసరం లేదు బట్ నాలుగు డ్ చేస్త ఉండాలి అని చెప్పేసి మాత్రం అడుగుతున్నారు అదేవిధంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఇటు చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ ఉండాలి ఇంటర్తో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ మీద మీకు పట్టు ఉండాలి ఇప్పుడు తెలంగాణ ఏపీ అయితే తెలుగు రావాలి అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతున్నారు టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయం కాదు సో కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అయితే వాళ్ళు మాత్రమే దీనికి అప్లైతే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అంటే ఏమవసరం లేదు బట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ ఇక ఎంటీఎస్ కనుక చూసుకున్నట్టయితే దీనికి కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇది చూసుకున్నట్టయితే నేను ఏమని చెప్పాను స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పాను సో ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ సో కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అప్లై చేసుకోండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఏముండదు కాబట్టి మీకు మీ లెవెల్ని బట్టి మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ హయ్యర్ లెవెల్ని బట్టి మీకు ఈ ఉద్యోగాన్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారు కాబట్టి కంపల్సరీ మీరు మిస్ చేసుకోకండి కంపల్సరీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అయితే అప్లై అయితే చేసుకోండి మరి వీరు అడుగుతున్నటువంటి గేమ్స్ ఏంటి స్పోర్ట్స్ ఏంటి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా వాళ్ళు ఎన్ని ఆఫర్ చేస్తున్నారు అంటే అరవై నాలుగు ఈ యొక్క గేమ్స్ ని ఆఫర్ అయితే చేస్తున్నారు మీరు ఇవన్నీ చదువుకోండి ఇప్పుడు వీటన్నిటి గురించి చెప్పేంత టైం మనకు ఉండదు కాబట్టి మీరు అన్ని చూడండి ప్రతి గేమ్ నైతే వాళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గేమ్స్ లో మీకు ఏ ఒక్క సర్టిఫికేట్ ఉన్నా కూడా ఏదొక గేమ్ ఆడినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే సర్టిఫికేట్ని ని బట్టి దాని లెవెల్ అయితే డిసైడ్ అయితే చేశారు ఇక్కడ ఇంటర్నేషనల్ అని అదేవిధంగా నేషనల్ అని అదేవిధంగా స్టేట్ లెవెల్ అని స్కూల్ లెవెల్ అని ఈ రకంగా అయితే పెట్టారు దాంతోపాటు దేనికి ఎంత ఎన్ని మార్కులు ఉంటాయి అంటే వాళ్ళ పాయింట్స్ అన్నమాట దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు మీరు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళలో షార్ట్లిస్ట్ అయితే చేస్తారు అంటే ఎవరికి పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎవరికి లేవు ఉన్న వాళ్ళందరినీ సాటిలిస్ట్ చేసేసి వాళ్ళని అయితే అయితే పిలుస్తారు అన్నమాట సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ ట్రయల్స్ కానీ సో పోస్ట్ను బట్ అయితే అది అయితే ఉంటానన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్ లో మీరు మంచి మెడల్ సాధించారు అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వీలైతే పిలుస్తారు ఇట్లా ఇట్లయితే ఉంటానన్నమాట ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇక సెకండ్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే సీనియర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆడిన వాళ్ళకి ఈ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇక థర్డ్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ లెవెల్లో ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఇస్తారు ఇట్లా ఫోర్త్ అని ఫిఫ్త్ అని సిక్స్త్ అని మొత్తం ఉంది ఈ సిక్స్త్ లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్టేట్ లెవెల్ కానివ్వండి ఇప్పుడు స్టేట్ అదే విధంగా యూనియను యూనివర్సిటీ స్టేట్ స్కూల్ టీమ్ ఈ రకంగా అయితే ఉంటుంది స్టేట్ మీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఒక సిక్స్త్ ప్రిఫరెన్స్కి అయితే వస్తుందన్నమాట ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక మీకు కొంచెం మంచి అవకాశాలు అయితే ఉంటాయి లేదు నేను స్టేట్ లెవెల్లోనే చేశాను నేను యూనివర్సిటీ లెవెల్లో ఉన్నా నేను స్కూల్ లెవెల్లో చేసినా నేను అప్లై అంటే అయినా కూడా అప్లై చేయండి ఏముంది మీ అదృష్టం బాగుండే మీకు జాబ్ కూడా రావచ్చు కదా సో అందుకోసమే మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు మాక్సిమం అప్లై చేసే ప్రయత్నం చేయండి మరి దీనికి ఎవరు అప్లై చేయాలని చూసుకున్నట్లయితే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దీన్ని అప్లికేషన్ చేయాలనుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేస్తారు నేను డిస్క్రిప్షన్ కూడా వెబ్సైట్ ని మెన్షన్ అయితే చేశాను అయితే ప్రెంట్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు అప్లికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నవంబర్ పదో డేట్ నుంచి ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే నవంబర్ ఎనిమిది నవంబర్ పదో డేట్ నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రైసెస్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వీలైతే చెప్పండి అప్లికేషన్ వీడియో చేయమంటే చేస్తాను సో దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది వంద రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఫీమేల్ వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళకి ఎవరికి కూడా అప్లికేషన్ అప్లికేషన్ ఫీ అయితే ఉండనమాట సో మిగతా వాళ్ళందరూ కూడా వంద రూపాయల అప్లికేషన్ ఫీని పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషను అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఈ రకంగా అయితే ఉందన్నమాట సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే కంపల్సరీ మీరు అప్లైతే చేసుకోండి స్టేట్ వైజ్గా మనకు వేకెన్సీస్ కూడా మెన్షన్ చేస్తారు ఏపీకి టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఏడు సార్టింగ్ అసిస్టెంట్ రెండు మ్యాన్ పదిహేను మెయిల్ గార్డ్ వచ్చేసి వేకెన్సీస్ లేవు ఎంటీస్ వచ్చేసి పదిహేడు వేకెన్సీస్ అనేది ప్రజెంట్ మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది మరి తెలంగాణ కనుక చూసుకున్నట్టయితే పోస్టల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి టోటల్ గా పదహారు వేకెన్సీస్ ఉన్నాయి ఇక సార్టింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్టు ఐదు వేకెన్సీలు మ్యాన్ వచ్చేసి ఇరవై మెయిల్ గార్డ్ వచ్చేసి రెండు దాంతోపాటు ఎంటీస్ వచ్చేసి టోటల్ గా పదహారు వేకెన్సీస్ ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంది సో టోటల్ గా మనకి పద్దెనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయి మీకు తెలిసిందే కదా సో లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పినా కదా లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు తెలుగు అయితే వచ్చి ఉండాలి అందరికీ మనకు వచ్చే ఉంటుంది అది పెద్ద విషయం అయితే కాదు ఈ రకంగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం దీన్ని మస్ట్ అండ్ షూర్గా ట్రైతే చేయండి ఈజీగా వచ్చేటటువంటి ఉద్యోగం అనమాట సో చాలా మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా జాబ్ సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు సాధించాలనుకుంటే కొంచెం ట్రై చేసుకోండి మీరు ఇంకా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇదన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ మీకు యూజ్ అయినట్టయితే కంపల్సరీ కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎండవరకు గీసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నారో రైల్వే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అనేది ప్రొవైడ్ అయితే చేశాము జాబ్సార్ అయిన తెలుగు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు పర్చేస్ అయితే చేసుకోండి అది తక్కువ ప్రైస్కి మన దగ్గర కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్